ఆగస్టులో హామీలు నెరవేర్చకపోతే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు సిరిపూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడిందని విమర్శించారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిరిపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెప్పిన పనులను మాత్రమే మంత్రి సీతక్క చేస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. రాష్ట్రంలో అధికారం లేము, రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మంత్రులు అయితే మొత్తానికి ముఖం చాటేశారు. ఏటికి ఎదురెదుతున్న పరిస్థితుల్లో మేము 100 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ అంటే ఈ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని నిధులు. ఈయన బాగా అవాకులు చివాకులు వేలి చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కదా. రాష్ట్రం ఏం చేసిందో ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉన్నది. ఆరు గ్యారంటీల విషయంలో మీరు చతికిలబడ్డరు అనే విషయం అందరికీ అర్థమైంది. 15 ఆగస్టు నాటికి సరే మూడవ డెడ్ లైన్ మేము పెట్టింది కాదు, ఈ డెడ్ లైన్ మీరు పెట్టుకున్న డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ మీట్ కాలేని పక్షంలో మీరు రాజీనామా చేస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. 17 సీట్లలో 12కు తక్కువ కాకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మా ఆదిలాబాదు పార్లమెంటు సెగ్మెంట్ అయితే 2 లక్షల పైచిలుకు మెజారిటీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క గారు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. కనీసం ప్రతి దానికి ఈ సీతక్క గారి లెటర్ ఏం మాయమర్మమో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎలిక్సర్ అంటారు మన ఇంగ్లీష్లో, అన్నిటికీ సర్వరోగ నివారిణిలాగా ఈ సీతక్క గారి లెటర్ పనిచేయాలట మా కాన్స్టిట్యున్సీలో. ఇక మేమందరం ఏం చేయాలి శాసనసభ్యులుగా?